మరో రేవంత్ రెడ్డి, బైర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో కొంత పేరున్న నాయకుడు. ఆయన ఒకసారిగా మళ్ళీ ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభతో వార్తలోకి ఎక్కారు. రాహుల్ కర్నూలు సభకు అంత జనం ఎలా వచ్చారన్నది ఇప్పటికే వైసీపీ నేతలకు అనుమానాలున్నాయి. రాహుల్ సభ కర్నూలులో సక్సెస్ కావడానికి బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్నది జిల్లాలో వినిపిస్తున్న టాక్. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొంతమేరకు జన సమీకరణ చేసినా బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి వల్లనే అంతమంది జనం పోగాయారన్నది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఇంతకీ బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి నిజంగానే కాంగ్రెస్లో ఉన్నారా, లోపాయికారిగా తెలుగుదేశం పార్టీ మద్దతును పొందారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరతారని అందరూ భావించారు. అయితే బైర్రెడ్డి రాకనో కేఈ కుటుంబం వ్యతిరేకిస్తుందన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ను కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్కే చంద్రబాబు కేటాయించారు. అంతకుముందు బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చి మాట్లాడారు. ఆయన కర్నూలు పర్యటన సందర్భంగా బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారనుకున్నారు, కానీ అది జరగలేదు. బైర్రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన తన అభ్యర్థి ఓటమి పాలవడంతో తన పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేశారు. అయితే అనూహ్యంగా బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు ఉన్నాయన్న గుసగుసలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. రాయలసీమలోనూ ప్రధానంగా కర్నూలు జిల్లాలో జగన్ పార్టీని బలహీనపరిచేందుకు బైర్రెడ్డిని దగ్గరుండి చంద్రబాబు కాంగ్రెస్లోకి పంపారని, ఈ ఎన్నికల్లో బైర్రెడ్డి గెలవకుంటే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ బైర్రెడ్డి చంద్రబాబు నుంచి పొందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ రాహుల్ సభ సక్సెస్ అయిన తరువాత ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయంటున్నారు. రాహుల్ సభకు జన సమీకరణకు తెలుగుదేశం పార్టీ సహకరించిందన్న వ్యాఖ్యలు పొలిటికల్ క్యారిడార్లో జోరుగా సాగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రాహుల్ సభకు తరలివచ్చారని, ఈ సభకు కావలసిన ఆర్థిక సాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేఈ కుటుంబం నొచ్చుకోకుండా బైర్రెడ్డిని చంద్రబాబు కావాలని తెలంగాణలో కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని పంపినట్లుగానే పంపారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలా కాంగ్రెస్లో బలమైన నేతలను పంపి ఏపీలో జగన్ను వీక్ చేయాలన్న ఉద్దేశంతోనే బైర్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.